బైబిల్లో పౌలు గారి జీవితం భలే ఆశ్చర్యంగా ఉంటుంది. క్రీస్తు విరోధిగా సంఘాన్ని బహుగా హింసించిన సౌలు అనే వ్యక్తి దేవుని ప్రత్యక్షతతో పౌలుగా మారాడు. అలాగే ఒక వ్యక్తి కొన్ని పరిస్థితుల కారణంగా దొంగగా నరహంతకుడిగా మారి దేవుని ప్రత్యక్షత పొందుకుని సువార్తికుడిగా మారాడు. ఇది రష్యాలో జరిగిన నిజ సంఘటన. అతనే గ్రీజీ అని పిలువబడే పాషా టీకోమీరో. పాషా టీకోమీరో రష్యాలోని సాస్నోకా అనే గ్రామంలో జన్మించాడు. అతని తండ్రి ఒక రైతు. అయితే సాస్నోకా ప్రాంతంలో కరువు రావడంతో ప్రజలందరూ సైబీరియాకు వలస వెళ్ళడం ప్రారంభించారు. ఇదే సమయంలో 1897 పాషా టీకోమీరో కుటుంబం అతని తల్లిదండ్రులు అక్క షూరాతో కలిసి సైబీరియాకు రైల్లో ప్రయాణమయ్యారు. ఆ కాలంలో రైలు చాలా నెమ్మదిగా ప్రయాణించేవి. ఒక రైల్లో నుండి ఇంకో రైల్లోకి మారాలంటే చాలా కాలం వేచి ఉండాల్సి వచ్చేది. అయితే రష్యాలో విపరీతమైన చలి కారణంగా ఆగిన ప్రాంతంలో సరైన సౌకర్యాలు దొరకక ప్రజలు అనారోగ్యం బారిన పడేవారు. ఇలానే ట్రైన్లో సైబీరియాకు వెళ్తున్న పాషా టీకోమీరో కుటుంబం కూడా ట్రైన్ మాటకు ఒక ప్రాంతంలో దిగాల్సి వచ్చింది. అయితే ఈ సమయంలో పాషా టీకోమీరో తండ్రికి కలరా వ్యాధి సోకింది. దానితో అధికారులు అతని అంటురోగులు ఉండే వార్డులో ఉంచారు. ఆ తర్వాత వ్యాధి తీవ్రమై పాషా తండ్రి 3 రోజులకు మరణించాడు. అయితే ఇదే సమయంలో ఈ వ్యాధి సోకి పాషా తల్లిని కూడా వారు అంటురోగుల వార్డులో చేర్చారు. 8 సంవత్సరాల పాషా అతని అక్క షూర తన తల్లిని కలుసుకోవడానికి ఎంతో ప్రయత్నించారు. కానీ అధికారులు వారిని లోనికి అనుమతించలేదు. ఇద్దరు పిల్లలు సాయంత్రం వరకు తల్లిని కలుసుకోవడానికి ప్రయత్నించి తిరిగి తమ వస్తువుల దగ్గరకు వెళ్లేసరికి వాటిని ఎవరో దొంగలించారు. చలిలో ఇద్దరూ ఒకరినొకరు గట్టిగా కౌగులించుకుని ఏడుస్తూ నిద్రలోకి జారుకున్నారు. సూర్యుడు వచ్చేసరికి లేచి తన తల్లి ఉన్న వార్డు దగ్గరకు వస్తే అక్కడ వాచ్మెన్ వారి తల్లిదండ్రులు చనిపోయారని చెప్పారు. కనీసం వారి సమాధి చూపించమని అడిగితే అతడు విసుగ్గా 10 మందిని ఒకే గోతులో పూడ్చామని కాబట్టి తెలియదని చెప్పగా అనాథలైన 2 బిడ్డలు గుండెలు పగిలేలా ఏడ్చారు. తల్లిదండ్రులు లేకుండా నేను బ్రతకను అని పాషా ట్రైన్ కింద పడి చనిపోతానా అన్నాడు. కానీ అక్క షూర అతని గట్టిగా పట్టుకుని దయచేసి అలా చేయవద్దని బతిమాలింది. చివరికి అతను షూరా కోసం చావనని ఒప్పుకున్నాడు. వారు దగ్గరలో ఊర్లోకి అడుక్కోవడానికి వెళ్ళగా అక్కడ అధికారులు వీరిని హాస్టల్లో వేశారు. షూర బాలికల హాస్టల్లో, పాషా బాలుర హాస్టల్లో షూరాకి 10 మైళ్ళ దూరంలో ఉన్నాడు. అయితే అనాథలైన పిల్లల్ని అధికారులు ఈ హాస్టల్లో సరిగ్గా చూసేవారు కారు. ఆహారం సరిగ్గా ఉండేది కాదు, చలికి పిల్లలందరూ చనిపోయేవారు. ఇక ఈ హాస్టల్లో ఉండలేక పాషా ఒకరోజు పారిపోయి బయటికి వచ్చేశాడు. చాలా దూరం పరుగుపెట్టి ఒక అడవిలో చెట్టు కింద నిద్రపోయాడు. ఉదయాన్నే నిద్రలేచ్చేసరికి తన అక్క గుర్తుకు వచ్చి తిరిగి వెనక్కి వెళ్దాం అనుకున్నాడు. కానీ మరలా అధికారులు పట్టుకుంటారని భయపడి వెళ్ళలేదు. తన సొంత ఊరు సోస్నోకోకు వెళ్దామన్నా అక్కడ ఎవ్వరూ లేరని అంతా గుర్తుకు వచ్చి ఏడ్చాడు. తర్వాత దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్ళి అడుక్కుని వారు ఇచ్చింది తిని మరలా చెట్టు కిందకు వచ్చి పడుకున్నాడు. ఉదయాన్నే ఎవరో తల మీద కొట్టగా పాషా నిద్రలేచాడు. ఎదురుగా 3 వ్యక్తులు తుపాకులతో నిల్చుని ఉన్నారు. వారిని చూసి అధికారులేమో అని పాషా చాలా భయపడ్డాడు. కానీ వారు అధికారులు కాదు, వారు పాషాతో మాట్లాడారు. నిజానికి వారు బందిపోటు దొంగలు. వారికి పాషా నచ్చాడు. వారు అతన్ని మాతో వస్తావా అని అడుగ్గా అతను సరేనన్నాడు. గుర్రంపై స్వారీ చేస్తూ వారు పాషాను ఒక గుహలోనికి తీసుకువచ్చారు. అక్కడ మరో 20 మంది దొంగలు, కొందరు స్త్రీలు ఉన్నారు. వారిలో నాయకుడు పాషాను చూసి నీ పేరేంటి అని అడిగాడు. అప్పుడు పాషా నా పేరు పాషా టీకోమీరో అని చెప్తే నీ పేరు చాలా బాగుంది, కానీ అంత పెద్ద పేరు నేను పిలవలేను, కాబట్టి ఈరోజు నుంచి నేను నిన్ను గ్రీజీ అని పిలుస్తాను అన్నాడు. గ్రీజీ అంటే జిడ్డుగాడు అని అర్థం. అప్పటికి పాషా చాలా మురిగ్గా ఉండటం వలన అతను అలా పేరు పెట్టాడు. ఇలా పాషా గ్రీజీగా మారి బందిపోటు దొంగగా మారిపోయాడు. ఈ బందిపోటు దొంగల గుంపు ఎప్పుడూ బయటకు వెళ్ళి దారిని పోయే బాటసారులను దోచుకుంటూ అప్పుడప్పుడు వారిని హత్య చేసేవారు కూడా. ఒకసారి గ్రీజీ నాయకత్వంలో ఒక గుంపు 2 వ్యక్తులను దోచుకుని వారి గుర్రాలను, వస్తువులను దోచుకున్నారు. అలాగే వారి ఎంతగా బ్రతిమాలినా విడవక వారి గొంతులు కోసి చంపేశారు. అయితే వారి సంచుల్లో 2 పుస్తకాలు ఉన్నాయి. అవి పాడేద్దాం అనుకుంటే చాలా పలుచని కాగితాలు ఉండటం వలన సిగరెట్లు చుట్టుకొని తాగడానికి పనికి వస్తాయని ఆ 2 పుస్తకాలను కూడా వారితో తీసుకుని వెళ్లారు. అయితే ఆ రాత్రి గ్రీజీ ఆ వస్తువును చూస్తుండగా
ఒక పుస్తకంపై కొత్త నిబంధన అని ఉంది. అటువంటి పుస్తకం చిన్నప్పుడు తన ఇంట్లో ఉండటం గుర్తుకొచ్చి దానిని ఆ రాత్రి చదవడం ప్రారంభించాడు. దానిని తెరవగానే నీతిమంతులు లేరు, ఒక్కడూ లేడు, గ్రహించువాడు ఎవ్వడూ లేడు, దేవుని వెదకువారు లేరు, అందరూ త్రావ తప్పి ఏకమగా పనికిమాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు అని రోమపత్రిక 3:11-18 చదివి దాన్ని పక్కన పెట్టేశాడు. కానీ అతనికి నిద్ర పట్టడం లేదు. పదే పదే ఆ మాటలు ఆ ఇద్దరు వ్యక్తులు చంపవద్దని బతిమాడడం గుర్తుకొస్తుంది. ఇంకా ఏమైనా వ్యక్తి గురించి తెలుస్తుందని బైబిల్ మొదటి పేజీ చూడగా దానిలో 1898 మే 15 నా పాపములన్నింటినీ క్షమించి నన్ను ఆయన రక్తంతో కడిగి ఉన్నాడు అని రాసి ఉంది. ఆ తర్వాత బైబిల్లో అండర్లైన్ చేసిన మాటలు చదువుతూ వెళ్ళాడు. అవి అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా అని 1 కొరింథీ 9:6 ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడితిరి అని 1 కొరింథీ 6:11. అలాగే ఇదిగో ప్రభువ, నా ఆస్తిలో సగం బేదలకు ఇచ్చుచున్నాను, ఎవని దగ్గరనైనా అన్యాయంగా తీసుకుంటే 4 గంతలు చెల్లింతును అని జక్కయ్య యేసుప్రభువుతో చెప్పిన లూకా 19:8 చదివాడు. ఆ తర్వాత గ్రీజీ ఇంకా యేసుప్రభువును 2 దొంగలతో సిలువ వేయడం, దానిలో 1 దొంగ పరదేశకు వెళ్లడం చదివాడు. ఇక ఆ రాత్రి గ్రీజీకి నిద్ర పట్టలేదు. ఉదయం అతని ముఖం చూసిన తోటి దొంగలు ఏమైంది అని అడగ్గా వారికి ఈ పుస్తకం విషయం చెప్పాడు. అప్పుడు ప్రతి ఒక్కరూ తలొక ఆలోచన చెప్పి అది మంత్రాల పుస్తకం, దాన్ని కాల్చివేయాలి అన్నారు. కానీ అందులో ఒక దొంగ, నా తల్లి ఒక క్రైస్తవురాలు, ఆమె అది చదవడం నేను చూసా, అది బైబిల్ అని అన్నాడు. అప్పుడు వారు దానిని మాకు చదివి వినిపించమని అడిగారు. గ్రీజీ తాను చదివిన భాగాల్నే వారికి వినిపించాడు. ఆ మాటలకు వారి హృదయాలు ఎంతో బరువెక్కాయి. ఇలా ప్రతి రాత్రి వారు బైబిల్ చదవడం ప్రారంభించారు. ఒకరోజు తన తల్లి క్రైస్తవురాలు అని చెప్పిన దొంగ నికోలాయ్, నేను ఈ హత్యలు దొంగతనాలు ఇక చేయలేను అని అన్నాడు. గ్రీజీ కూడా నేను చేయను అన్నాడు. అలాగే వారి నాయకుడు సహా అందరూ ఇక దొంగతనాలు హత్యలు చేయము అని చెప్పారు. వారు తమ పాపాల విషయమే పశ్చాత్తాపడి ఏడ్చారు. వారిలో గ్రీజీ, నికోలాయ్, ఇంకో 3 దొంగలు పోలీసులకు లొంగిపోవటకు సిద్ధపడ్డారు. మిగిలిన దొంగలు ఈ పాపాన్ని విడిచి కొత్త జీవితం ప్రారంభిస్తామని చెప్పారు. ఇలా సోమవారం పోలీసులకు లొంగిపోవాలని వారు నిర్ణయించుకున్నారు. సోమవారం 5 దొంగలు లొంగిపోవటకు వెళ్తుండగా మిగిలిన దొంగలు గ్రీజీని వాక్యం ఇంకొక మారు చదవమని అడిగారు. సేనా దయ్యం పట్టిన వ్యక్తి గురించి గ్రీజీ చదివాడు. వారు మేము చెడు చేయటం మానివేసి యేసుని వెంబడిస్తాం అని ప్రతిజ్ఞ చేశారు. ఆ తర్వాత గ్రీజీ, నికోలాయ్, ఇంకో 3 దొంగలు వెళ్ళి పోలీసులకు లొంగిపోయారు. వారిని చూసిన పోలీసులు ఆశ్చర్యపోయారు. ప్రజలు వారిని చూడడానికి గుంపులు కూడారు. ఈ 5 దొంగలు బైబిల్ తమను ఎలా మార్చిందో చెప్తుంటే విన్నవారు ఆశ్చర్యపోయారు. జడ్జి గారు ఇది నమ్మలేకపోయారు. గ్రీజీ కోర్టులో సాక్ష్యం చెప్తూ, ఇక నుండి నా పేరు గ్రీజీ కాదు, పాషా డికోమీరో, నా జైలు శిక్ష పూర్తయ్యాక నా జీవితాంతం దేవుని ప్రేమను ప్రకటిస్తా అని చెప్పాడు. ఇది విన్న జడ్జి గారు ఇంటికి వెళ్ళి బైబిల్ చదివారు. ఆయన కూడా క్రైస్తవునిగా మారిపోయాడు. గ్రీజీకి అతని స్నేహితులకు 10 సంవత్సరాల జైలు శిక్ష వేశాడు. వీరి సాక్ష్యం విన్న ఊరి జనం అంతా దేవుని ప్రేమను గుర్తించారు. చాలామంది క్రైస్తవులుగా మారిపోయారు. జైల్లో నికోలాయ్, పాషాను ఒకే సెల్లో వేశారు. వీరు ఖైదీలకు సువార్త బోధించి వారిలో చాలామందిని క్రైస్తవులుగా మార్చారు. జైల్లో వార్డెన్లు కూడా మారిపోయారు. ఇలా సత్ప్రవర్తన కింద 5 సంవత్సరాలకు వీరిని విడుదల చేశారు. కన్నీటితో ఖైదీలకు వీడ్కోలు పలికి వీరు బయటకు వచ్చారు. జైల్లో ఉన్నంతసేపు గ్రీజీకి తన అక్కనే జ్ఞాపకం వచ్చేది. వారు తిరిగి తమ స్వగ్రామాలకు ప్రయాణం అయ్యారు. దారిలో క్రైస్తవుల ఇంట ఆగుతూ వారికి తమ సాక్ష్యం చెప్పేవారు. ఇలా ఒకరోజు ఒక గ్రామానికి వచ్చి ఇక్కడ ఎవరైనా క్రైస్తవులు ఉన్నారా అని అడుగ్గా ఆ గ్రామస్తులు ఒక కుటుంబానికి వీరిని పంపారు. ఆ ఇంటికి చేరగానే 2 బిడ్డలు ఆడుకుంటూ ఉన్నారు. అక్కడ ఒక స్త్రీ ఉంటే, అమ్మా మేము క్రైస్తవులు, మీతో కొంచెం మాట్లాడవచ్చునా అని అడిగారు. ఆమె వెంటనే తన భర్తను పిలిచి కుర్చీలు వేసి వారితో మాట్లాడుతుంది. గ్రీజీ తన సాక్ష్యం మొత్తం వారికి వినిపించాడు. ఇలా చెప్పేసరికి సమయం 11:00 వారిప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడగ్గా గ్రీజీ తన చిన్ననాటి జ్ఞాపకాలను చెప్తూ తన తల్లిదండ్రులు, అక్క గురించి చెప్పి తన అక్క కూడా చనిపోయి ఉంటుందంటూ ఏడవటం మొదలుపెట్టాడు. అప్పుడు ఆ స్త్రీ ఉన్నపాటుగా లేచి, నువ్వు పాషావా అని అడగ్గా అతను, అక్క నువ్వు షూరావా అని అడిగాడు. వారు ఇద్దరూ ఒకరిని ఒకరు పట్టుకుని బిగ్గరగా ఏడ్చారు. ఇది చూసిన షూరా భర్త ఆశ్చర్యపోయాడు. నికోలాయ్ దేవుని స్తుతిస్తున్నాడు. షూరా
తన తమ్ముని కలుసుకున్నందుకు ఎంతో సంతోషించింది. ఆమె అనాథాశ్రమంలో ఉండగా ఒక క్రైస్తవురాలు తనకు నలుగురు బిడ్డలు ఉన్నా సరే షూరాను కూడా తీసుకుని వెళ్ళి పెంచుకుంది. ఆమె సంఘంలో చురుగ్గా ఉండగా అలెక్స్ వాసిల్జివిచ్చి అనే ఒక మంచి వ్యక్తి ఆమెను వివాహం చేసుకున్నాడు. ఇలా వారు తమ కథలు ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఉండగా తెల్లవారిపోయింది. దీని తర్వాత నికోలే తన గ్రామానికి వెళ్ళిపోయాడు. ఆశ్చర్యంగా అతని తల్లి బ్రతికే ఉంది. ఆమె ప్రార్థనలకు జవాబుగా నికోలే ఇంటికి చేరుకుని సువార్తికునిగా మారి ఆ గ్రామాన్ని రక్షించాడు. పాషా షూరా కూడా తమ స్వగ్రామం వెళ్ళి సువార్త ప్రారంభించారు. అయితే శాసనౌకాలో ఉండే చర్చ్ ఫాదర్ చెడ్డవాడు. అతడు త్రాగుడు తప్పు కాదని జోదం ఆడుతూ ఉండేవాడు. అయితే ఇది తప్పని చెప్పినందుకు అతడు పాషాను బందిపోటు దొంగ అని, అతడు ప్రజలను భయభ్రాంతులు గురి చేస్తున్నాడని పోలీసులకు అప్పచెప్పాడు. పోలీసులు అతన్ని ఒక సంవత్సరం జైల్లో ఉంచారు. కానీ పాషా అక్కడ కూడా సువార్త చేసి ఖైదీలందరినీ మార్చేశాడు. ఆ తర్వాత సువార్త చేసి తన స్వగ్రామానికి క్రీస్తు ప్రేమను పరిచయం చేశాడు. ఇలా తన జీవితాంతం వరకు సువార్త చెప్తూనే ఉండాలని, కాబట్టి వివాహం చేసుకోకుండా ఇలానే ఒకచోటు నుంచి వేరొక చోటుకి వెళ్తూ పాషా సువార్త చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు పాషా బైబిల్ మొదటి పేజీలో ఇలా రాసుకున్నాడు, నా ప్రియ సహోదరుడా, క్రీస్తు ప్రేమతో నన్ను క్షమించు. నేను పాపంతో చచ్చి ఉండగా నేను చంపాను, కానీ ప్రభువు నన్ను క్షమించి నూతన జీవాన్ని ఇచ్చాడు. కానీ నీ మరణం నన్ను మాత్రమే గాక మరనేక బందిపోటు దొంగలను హంతకులను ప్రభువు దగ్గరకు చేర్చింది. నా కఠినమైన హృదయాన్ని మృదువుగా మార్చింది, నా ఆత్మీయ దాహాన్ని తీర్చింది. అందుకే నీ దేవుణ్ణి, ఇప్పుడు నాకు కూడా దేవుడైన యేసుక్రీస్తు ప్రభువుని స్తుతిస్తున్నాను. ఆమెన్. హల్లెలూయా.